అన్నా మాట్లాడకుండా వాటర్ బాటిల్ తులసి అభివృద్ధి నిన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చి అనేక పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి నమ్మించేటువంటి మోసం చేసే ప్రయత్నం చేసింది. హరీష్ రావు గారికి తెలియదు మీ మోసపు మాటలని, మీ ముసలి కన్నీళ్ళు అనే విషయం మా హుజూరాబాద్ ప్రజానికని స్పష్టంగా తెలుసు. మీరన్నా మీ మామ నియోజకవర్గంలో
కంటిన్యూస్ గెలుస్తా ఉన్నావు కానీ నేను ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాజకీయ కుటుంబం కాకపోయినా ఒక్కసారి అవకాశం ఇస్తే ఇన్నిసార్లు ప్రజల ప్రేమను పొంది అప్రతిహతంగా గెలుచుకున్న వ్యక్తిని నేను మీరు మాట మాట్లాడితే ఎంపీటీసీ కూడా గెలవని నీకు సర్పంచ్ పదవి కూడా రాని నీకు అంటే కోళ్ల ఫారం ఫార్మర్గా ఉంటే నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిండు నువ్వు ఎమ్మెల్యే చేసినటువంటి కేసీఆర్కే మోసం చేసే ప్రయత్నం చేసినావు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినావు సీఎం కుర్చీ మీదనే కన్నేశామని చెప్పిన నా మీద మాట్లాడుతున్నావు నేను అడుగుతా ఉన్నా కనీసం నేనన్నా డైరెక్ట్గా ఎమ్మెల్యే అయినా కానీ మీరు ఎంపీటీసీ కాకుండా సర్పంచ్ కాకుండా డైరెక్ట్గా మంత్రి పోయినావు ఎమ్మెల్యే కూడా కాకుండా డైరెక్ట్గా మంత్రి పోయింది మీరు నన్ను మాట్లాడుతున్నాడు మీకేం కాకుండా ఇవాళ రెండు గుంటలకు 200 ఎకరాల మధ్య పోరాటం అంటున్నాడు అరే నీకు చరిత్ర తెలుసుకో గజ్వేల్ నియోజకవర్గంలో 2002-2003లో నేను పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధాక శీర్షిక వచ్చింది హెడ్లైన్స్లో వచ్చింది గజ్వేల్ ప్రాంతంలో పౌల్ట్రీ పారిశ్రామికవేత్త టీఆర్ఎస్లో జాయిన్ అవుతుందని చెప్పి అక్కడ పత్రికలు రాసి ఆనాటికే 100 ఎకరాల భూములు కలిగి 11 లక్షల కోళ్ల ఫారాలతో అన్ని ఫామ్లలో మోడ్రన్ వాకీ టాకీల వ్యవస్థ ఒక వైర్లెస్ సెట్తో నడుపుతున్నటువంటి ఫార్మర్ నేను ఇవాళ నన్ను నేను అడుగుతున్నా 2002లో నేను జాయిన్ అయిన నాటికి నాకున్న ఆస్తులేండి 2021లో నాకున్న ఆస్తులేందో నేను ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి లేకపోతే సిబిఐ చేత విచారణ జరిపించమని కోరుతున్నా నీవి కూడా 2001లో 2002లో నీకున్న ఆస్తుల్ని ఇవాళ మీకున్న ఆస్తుల్ని ఇవాళ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి బయటపెట్టండి మిగతా ఇవాళకి నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను మంత్రిగా ఉన్నా ఇవాళకి సర్ది కట్టుకున్న భార్య పొలిటికల్ కాడిపోతుంది నా కొడుకు పోతాడు నా కోడలు పోతాడు కానీ మీరు మీ కుటుంబంలో ఎవరైనా సర్ది పట్టుకొని పొలం కాడికి పోయే కల్చరో ఓ ఓ బిజినెస్ చేసేటువంటి కల్చర్ మీకు ఉంటే చెప్పండి మరి మీ సంపాదన ఎట్లా వచ్చిందో మా సంపాదన ఎట్లా తెలుసుకుందాం అయినా నేను ఇప్పటిదాకా ఓపిక పట్టిన ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శ చేయొద్దు సిద్ధాంతపరమైన విమర్శ చేసుకోవాలి పాలసీపరమైన విమర్శ చేసుకోవాలని చెప్పి నేను ఓపిక పెట్టా కానీ మీరు మీ విమర్శలు మీ మాటలు చూస్తూ ఉంటే ఇలా మీరు గోబెల్స్ని మించిపోయింది మీరు అబద్ధాల ప్రచారాల మీద బతికేటువంటి మీరు రాబోయే కాలంలో కూడా ఇదే అబద్ధాల మీద బత్తా అని చెప్పి మీరైతే పగడికలకు అంటున్నారో ఇవాళ తెలంగాణ సమాజం నమ్మది కాక నమ్మదు నేను ఒకటే అడుగుతున్నా మీరు చేసిన విమర్శల మీద హైదరాబాద్ హ్యాబిట్ చేరస్తాను మాట్లాడుకుందాం నీ తప్పైతే నువ్వు నీకు శిక్ష పడుతుంది నా తప్పైతే నాకు శిక్ష పడుతుంది ఇవాళ నేనట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయలేట మీరు నిన్న హుజరాబాద్ నుంచి వెళ్ళి జమ్మికుంటకు వచ్చిన 4 లేన్ రోడ్డు నేనేసింది నేను జమ్మికుంట నుంచి వెళ్ళి నిన్న వేణువెంక పోయినావు అక్కడ వేసిన 4 లేన్ రోడ్డు వేస్తున్న రోడ్డు నేనేస్తే మీరు ఇల్లంతకుంటకు పోయినట్టున్నది దాన్ని కూడా 4 లేన్ రోడ్డు మేమేసింది ఇంకా నువ్వు పోతకోవచ్చు కమలాపూర్కి రేపు హుజరాబాద్ నుంచి వెళ్ళి పరకాలకు పోయేటువంటి 4 లేన్ రోడ్డు నేనేసింది ఇవాళ అభివృద్ధి విషయంలో నీకెంత సోయిందో నాకు కూడా అంతనే సోయింది కాకపోతే మీదేమో ఈ ప్రభుత్వం మీది కాబట్టి మీద అనే ఫీలింగ్ ఉంది కాబట్టి మీరే చేసుకునేటువంటి హక్కునదారులుగా మీరు ఫీల్ అయింది కాబట్టి నీ సిద్దిపేట అంత అభివృద్ధి కాకపోవచ్చు నీ సిరిసిల్ల అంత అభివృద్ధి కాకపోవచ్చు నీ గజ్వేల్ అంత అభివృద్ధి కాకపోవచ్చు కానీ ఉన్నంతలో అభివృద్ధి చేసుకొని శభాష్ అనిపించుకుంటే బిడ్డని మాత్రం నేనే ఇవాళ మీరు అంటున్నారు నిన్న ఏదో కొన్ని మహిళా సంఘ భవనాలకు జీవోలు ఇచ్చి మీరు ఇక చూసినవా కనీసం మహిళా సంఘాలు కూడా పట్టించుకోలేదు ఒకటే జీవోలో 18/3/2018 8/3
8/3/2018 మొత్తం ఎక్కడెక్కడైతే మహిళా సంఘాలకు జాగాలు అందుబాటులో ఉన్నాయో మహిళా సంఘాలు ముందుకొచ్చినాయో 50 మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు చొప్పున జీవో ఇచ్చినటువంటి మంత్రిని నేను గుర్తుపెట్టుకో 50 నువ్వు ఇయ్యాలిస్తున్నావు ఇవాల మహిళల మీద ప్రేమతో నువ్వు జీవోలు ఇస్తలేవు మహిళల మీద ప్రేమతో నువ్వు వాళ్ళ రుణాలు ఇస్తలేవు మహిళల మీద ప్రేమతో మీరు ఇలా ఈ మాటలు మాట్లాడతలేవు మహిళల ఓట్లతో నీకు ప్రేమ ఉంది కాబట్టి మహిళల ఓట్ల అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఆ ఓట్లతో నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇలా జీవోలు ఇస్తున్నావు తప్ప నేను ఆనాడే 2018లోనే మా మహిళలకు అందరికీ భవనాలు ఉండాలని చెప్పి 8/3/8 నాడే ఇచ్చిన జీవోలో 50 ఉన్నాయి 105 ఇచ్చిన అలా 50 మహిళా సంఘ భవనాలు నేను ఇచ్చిన జీవో మీకు సర్క్యులేట్ చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తాను డబుల్ బెడ్రూమ్ల విషయంలో చెప్పింది మీకు నిజాయితీగా మాట్లాడుకునేటువంటి అది ఉండాలి నిజాయితీని నమ్ముతారు ప్రజలు మీరు నేను కడియం సిఆర్ గారు అదేవిధంగా నాకు తెలిసి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు లేదా అప్పుడు ఆనాడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కడియం సిఆర్ కావచ్చు డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఏం చేయాలని దాని ఒక సబ్ కమిటీ వేసింది ముఖ్యమంత్రి గారు మేము స్టడీ చేసి విధి విధానాలు ఖరారు చేయాలి కానీ సబ్ కమిటీ వేసిన ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ రిపోర్ట్ రాకముందే కనీసం దాన్ని వేసినందుకు రిపోర్ట్ అన్న తీసుకొని గౌరవించాల్సి ఉండే తను ఏం చేసుకున్నా చేసుకుని సబ్ కమిటీని వేసి సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే డబుల్ బెడ్రూములు మేము ఒకే దగ్గర కాలనీ రూపంలో కట్టిస్తామని చెప్పి జీవో ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మేము అనుకున్న మేము ఆల్రెడీ అన్నాం ఇవి డబుల్ బెడ్రూములు మనం కాలనీలు కట్టిద్దాం ఎక్కడెక్కడైతే గ్రామాలలో భూములు ఉన్నాయో అక్కడ కట్టియొచ్చు కానీ వాళ్ళ వాళ్ళ జాగాల్లో కట్టుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇది యాదవ కాలనీ అని ఇది ఇది గొల్లొల్లవాడని ఇది తెరువల్లవాడని ఇది గౌండల్లవాడని సెంటిమెంట్ ఉంటుంది ఊరు పట్టు ఉడుంపట్లక భావిస్తారు ఒకవేళ కాలనీలు ఇచ్చినప్పటికి కూడా వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ జాగాల్లో ఇల్లు కట్టుకునే వెసులుబాటు ఇవ్వాలనేది మా కమిటీ రికమెండేషన్ అది కానీ కమిటీకి ఆలోచన తీసుకోలే కమిటీ రికమెండేషన్ తీసుకోలే నేరుగా ఇచ్చింది ఇస్తే 2 జీవోలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 2 సార్లు ఒకసారి 400 ఇల్లు ఇచ్చిండ్రు ఒకసారి 1000 ఇల్లు ఇచ్చిండ్రు ఈ మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాలలో వాళ్ళు ఇచ్చిన ఇండ్ల జీవోలు ఒక నియోజకవర్గానికి ఒకసారి 400 ఇంకొకసారి 1000 ఇచ్చిండ్రు 1400 ఇచ్చిండ్రు నేను పోయి మీరు ఎట్లా తీసుకుపోయిండ్రు మేము మాకు కూడా కావాలి కదా అంటే నాకు కూడా 3900 దీన్ని మొత్తం సర్వే చేయించుకొని ఈ ఇల్లు కనుక కడితే దాదాపు గుడిసెలు లేకుండా ప్లాస్టిక్ షీట్ లేకుండా అని చెప్తే నాకు కూడా 3950 ఇచ్చింది నేను ఒక 500 ఇండ్లు జమ్మికుండా మొదలుపెట్టించిన ఆల్మోస్ట్ మీరు చూసినవి పూర్తి అవడానికి వచ్చినాయి ఒక 500 ఇండ్లు ఈ హుజరాబాద్లో కట్టించిన పూర్తి అయిపోయింది ఒక్కొక్క 500 ఇండ్లు కమలాపూర్లో ఇచ్చిన ఇంకొక 500 ఇండ్లు ఇక్కడ ధర్మారం ఒకటి కల్లుపల్లి ఒకటి కోరుకల్లు ఒకటి ఇట్లాంటి వాటిలు ఇచ్చినాం ఇవన్నీ కూడా కడుతున్నప్పుడు మాకు లాస్ అవుతుంది మంత్రి గారు మేము కట్టలేకపోతున్నామని చెప్పి అనేక మంది ఇబ్బంది పడ్డా కూడా దాదాపు ఈ 2000 కాడికి మాత్రం కొంత కట్టించే ప్రయత్నం చేసిన మిగతా ఇండ్లు ఏవైతే ఉన్నాయో మిగతా 2000 లోపు ఉన్న ఇండ్లు ఉన్నాయో వాళ్ళు ఎవరు కూడా డిపాజిట్లు కట్టిండ్రు టెండర్లు వేసిండ్రు వర్క్ మొదలు పెట్టిండ్రు కంకర పోసిండ్రు సిమెంట్ పోసిండ్రు కానీ వయబుల్ కాక కట్టలేదు కానీ మీరు ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి ఏ నియోజకవర్గం ఏదైనా 1-2 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాల్లో మీరు 2000 కంటే ఇండ్లు ఎక్కువ కట్టించిన మీ మూడు తప్ప గజ్వెల్ సిద్దిపేట సిరిసిల్ల ఈ మూడు తప్ప ఇక్కడ 4-5 ఇండ్లు కట్టించిన ఉంటే నాకు చెప్పండి మనం మాట్లాడుకుందాం హైదరాబాద్లో కడుతున్న స్పెషల్ కోటా కింద 30,000, 20,000, 50,000 కట్టుకున్న ప్రయత్నం చేసింది తప్ప నియోజకవర్గాల వారికి ఎక్కడ కూడా కట్టలేదు నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మీ దగ్గర కట్టిన కాంట్రాక్టర్ ఎవరు ఇవాళకి ఇక్కడ చిన్నమలకరు అని ఒక ఊరున్నది ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్నారు ఆ చిన్నమలకరు అనేటువంటి ఊర్లో కట్టిన ఇల్లు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కట్టింది మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కట్టింది చిన్న కాంట్రాక్ట్ కట్టలే కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులలో కానీ ఏ కాంట్రాక్టర్లకైతే మీరు 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు వాళ్ళు దానికి బదులుగా మీ చేతుల పని కాబట్టి కట్టమంటే గజ్వెల్లో కట్టించిండ్రు నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్క దగ్గరైనా కాంట్రాక్టులతో సంబంధం లేకుండా మీ ప్రభుత్వపరమైన బెనిఫిట్ పొందకుండా సిరిసిల్లలో ఇల్లు కట్టిందా సిద్దిపేటలో ఇల్లు కట్టిందా గజ్వెల్లో ఇల్లు కట్టిందా
అక్కడ కట్టిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ పరంగా ఏదో ఒక జాగలో కాంట్రాక్టులు చేసి డబ్బులు దండుకొని దాని బదులు ఏది కట్టింది తప్ప వేరేలేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నా దగ్గర కట్టేటువంటి కాంట్రాక్టర్ రైతులు పాపం జైన్ అని వాళ్ళు పాపం దీనికి ప్రభుత్వంతో సంబంధం లేదు, పుణ్యం దక్కుతుందా అని చెప్పి బతలాడుకుంటే నా ఫ్రెండ్షిప్లో వచ్చి 5 నెలలు కడుతున్నారు. నేను ఎక్కడెవరికి కాంట్రాక్ట్లే కడుతున్నారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీకేమో అన్నిటి మీద హక్కులు ఉన్నాయి కాబట్టి, అన్నిటి మీద హక్కులు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇచ్చే అధికారం ఉంది కాబట్టి నువ్వు కట్టుకోగలిగావు. కానీ ఇవాళ నా దగ్గర నువ్వు విమర్శ చేయడం అనేది ఇవాళ మా నియోజకవర్గ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటారు. ఇట్లా మాట్లాడతాను ఏంది? నేను ఇంకొక మాట కూడా అవుతున్నా, నీదే గవర్నమెంట్ ఉంది, నువ్వు ఆర్థిక మంత్రి ఉండవు. మీ నియోజకవర్గంలో 7 సంవత్సరాల కాలంలో 800 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, మా నియోజకవర్గంలో 800 కోట్లు ఖర్చు పెట్టి లెక్క దిద్దాం. ఇవాళ మా దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇది వ్యవసాయక ప్రాంతం అని చెప్పి 19-18 చెక్ డ్యామ్లని ఎట్ ఏ టైం శాంక్షన్ చేసుకొని మెజార్టీ కట్టుకున్న నియోజకవర్గం కూడా ఈ నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు రావట్లే అని చెప్పి 1050 కోట్ల రూపాయలతో మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా, ఆర్థిక మంత్రిగా ఉన్నా బాగు చేసుకుంది కూడా మేమే. ఇవాళ ఇన్ని పనులు చేసుకున్న మా మీద ఇవాళ నువ్వు చిలువలు పలకలు విమర్శించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది చరిత్ర, నిన్ను క్షమించదని చెప్పి తప్పకుండా మీరు దుబ్బాకలో ఇన్ఛార్జిగా ఉండి ఇట్లాంటి మాటలు చెప్పినప్పటికీ కూడా కర్రు కాల్చి వాత పెట్టిండ్రు, ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఆస్కారం ఇవన్నీ అడుగుతున్నా మిమ్మల్ని. నేనట పెన్షన్లు వ్యతిరేకించిన, కళ్యాణ లక్ష్మి వ్యతిరేకించిన, రైతు బంధువు వ్యతిరేకించిన, సంక్షేమ పథకాలు వ్యతిరేకించిన అని మాట్లాడుతున్నాను. నేను ఎక్కడ వ్యతిరేకించలే. నేను వ్యతిరేకించదల్లా, నేను చెప్పిందల్లా ఏంటంటే కేవలం ఈ పథకాలు మాత్రమే కాదు, తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే, తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేటువంటి సత్తా రావాలి. గది కోరుకున్నది ప్రభుత్వం మీద ఆధారపడకుండా తెలంగాణలో యువశక్తికి కొదవలేదు, జ్ఞానానికి కొదవలేదు, నీళ్ళకు కొదవలేదు, వేషానికి కొదవలేదు, భూములకు కొదవలేదు, గొప్పగా పంటలు పండేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనం ఆ దిశగా తీసుకుపోవాలి. పేదరికం లేనటువంటి, ఆకలి కేకలు లేనటువంటి, ఆత్మహత్య లేనటువంటి ఒక సుసంపన్నమైన తెలంగాణ తీసుకుపోవాలి అని చెప్పి నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్తాడు, పరిగేరుకుంటే కడుపు నిండదు, పంట పండితే కడుపు నిండుతా అని చెప్పిన నిర్వహణ చెప్పిన. ఇవి ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ కూడా అంతిమంగా తెలంగాణ ఆ దిశకు దేశంలోనే ఒక 1 రాష్ట్రానికి ఎదగాలని చెప్పేటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో చెప్పిన తప్ప నెగిటివ్ దృక్పథం చెప్పలేదు, ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, నేను రోజు డిమాండ్ చేస్తున్నా. నేను చల్లూరు సభలో ఏమని చెప్పినా 3.5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఇవ్వకుండా లాకేసుకున్నారు. మీరు గతంలో పెన్షన్లు ఇచ్చే అధికారం ఒక సర్పంచ్ గారు భర్త చనిపోతే రికమెండ్ చేస్తే పెన్షన్ వచ్చేది, ఒక ఎంఆర్ఓ గారికి మంత్లీ వీక్లీ దరఖాస్తు పెట్టి పెన్షన్ వచ్చేది, కలెక్టర్ దగ్గర పెట్టి కూడా పెన్షన్ వచ్చింది. ఇవాళ మంత్రికి కూడా ఏ పంచాయతీరాజ్ మంత్రి అయితే పెన్షన్ ఇవ్వనో ఆ పంచాయతీరాజ్ మంత్రి కూడా పెన్షన్ రికమెండ్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే లాకేసుకోండి ముఖ్యమంత్రి గారు, పెన్షన్లు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి, 7 ఏళ్ళుగా తెలుగుదేశం కార్డు రావాలంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి, లాక్ ఓపెన్ చేయాలి. ఇవాళ ఏ స్కీమ్ ఇచ్చినా ఏ పథకం ఇచ్చినా మీరు లాక్ ఓపెన్ చేయాలి తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఈటల రాజేంద్రని కూడా చేయబట్టి, ఇవాళ నా రాజీనామా చేయబట్టి ప్రజల మీద నీకు ప్రేమ లేకపోయినప్పటికీ, ముసలి తల్లుల మీద నీకు ప్రేమ లేకపోయినప్పటికీ, భర్తలు చనిపోయిన విడోస్ మీద నీకు ప్రేమ లేకపోయినప్పటికీ ఇవాళ హుజరాబాద్ ఎన్నికలలో గెలవాలి కాబట్టి ఇప్పటికైనా పెన్షన్లు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ పెన్షన్ అని ఒక హుజరాబాద్కు మాత్రమే పరిమితం కాకుండా యావత్ తెలంగాణ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్లు ఇస్తామని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నావో, 4 ఏళ్ళ క్రితం నువ్వు మేనిఫెస్టోలు రాసుకున్నావో, ఇలా మాట ఇచ్చినవో తెలంగాణ వ్యాప్తంగా కూడా అమలు చేయమని చెప్పి కోరుతున్నాను. నేను ఎప్పుడూ సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు, కానీ సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే అందాలి తప్ప ఉన్నోనికి అందొద్దని అంటున్నాను. ఇవాళ రైతు బంధు మీరు ఇస్తున్నారు, రైతు బంధులో సురేష్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బిడ్డ, ఈటల రాజేంద్ర గారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బిడ్డ, నాలాంటి కూడా 5 లక్షలు 10 లక్షల రూపాయల సంవత్సరానికి వస్తే ఇది అరిష్టం అని చెప్పిన. 100,000 రూపాయల రుణం కోసం దళితులు బ్యాంకుకు పోతే 125,000 కండిషన్స్ పెడతా ఉన్నారు, 100,000 రూపాయలు రుణాన్ని పొందలేకపోతున్నారు. కానీ ఈటల రాజేంద్ర అంటూ కూడా 10 లక్షల రూపాయలు రైతు బంధు వస్తే, సురేష్ రెడ్డి గారికి కూడా రైతు బంధు వస్తే ఇది ఎట్లా
ఇది ఏం సమాజం అని చెప్పి అడిగిన నేను. రైతు బంధు ఇవ్వు కానీ రైతు బంధు పేదలకు మాత్రమే ఇవ్వు, పేద రైతాంగానికి మాత్రమే ఇవ్వు అని చెప్పిన. రైతు బంధు ఇంకొక డిమాండ్ కూడా చేసినా నేను. ఇవాళ భూమి కలిగిన వాళ్ళు కనీసం ఇంత ఉన్నోళ్ళు అవుతారు, కానీ గుంటడి భూమి లేక రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఇతరుల భూములు లీజ్ తీసుకుంటారు, ఇంకెంత పేదలు ఉంటారు. లీజ్ తీసుకునే ఫార్మర్ పేదవాడా, భూమి ఉన్నవాడు పేదవాడా? ఇవాళ నేను అడిగిన లీజ్ తీసుకున్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చినట్టు చేయమని చెప్పి చెప్పినా. కానీ మీరు ఎవరికి ఇచ్చిండ్రు? గుంటడి భూమి లేక రెక్కల కష్టాన్ని నమ్ముకొని పిల్ల జల్లా గదే రెండు ఎకరాలు మూడు ఎకరాలు లీజ్ తీసుకుని బతికేటువంటి వాళ్ళకేమో ఏం సాయం చేయలే. కానీ ఇవాళ నాలాంటి వాళ్ళకు మాత్రం సాయం చేసే ప్రయత్నం చేస్తే మంచి కాదని చెప్పిన నేను. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా రేపు కూడా చెప్తాను నేను. ఇవాళ ఈటల రాజేంద్ర అంటోడు పేదల పక్షాన నిలబడేటువంటి బిడ్డ, ఎక్కడ టెంట్ వేసి హక్కుల కోసం ఉద్యమించిన హక్కుల కోసం మద్దతు ఇచ్చిన బిడ్డ తప్ప ఈటల రాజేంద్ర అంటోడు సంక్షేమానికి వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, మహిళలకు వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకం, ఈ చిల్లర ప్రచారాలు మంచిది కాదు. హరీష్ రావు గారు ఇట్లాంటి ప్రచారం చేసి అబాస్ పాలు కాకు, పల్చ పడకును, పల్చ పడకును. ఇప్పుడు మీ నా ప్రయాణం ఒకరోజు ప్రయాణం కాదు కదా, 18 సంవత్సరాల అనుబంధం మనది, 18 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మనది. నీ సైకాలజీ ఏందో నాకు తెలుసు, నా సైకాలజీ ఏందో నీకు తెలుసు, నేనేం చేస్తానో నీకు తెలుసు, నువ్వేం చేస్తావు నాకు తెలుసు. కానీ ఇట్లాంటి ఇలా నువ్వేదో ఆశపడి, నువ్వేదో మీ మామ దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి గతాన్ని అంతా కూడా మర్చిపోయి ఇవాళ ఇట్లాంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీలాంటి వాళ్ళు అబాసు పాలవుతారు, పలచబడిపోతారు అని చెప్పి హెచ్చరిస్తాను. ఇక మీడియాలో ఎట్లా చేస్తున్నారు, మొన్ననేమో మా బామ్మారిది మీద ఒకటి పుట్టించారు, ఇవాళ కూడా సోషల్ మీడియా ఒకటి పుట్టించారు. నేనట కులం పేరు ఇవ్వండి పెట్టి వచ్చేసినట్ట. అరే ఈ సోషల్ మీడియాలో ఈ పిచ్చి కథలను బంద్ చేయండి. మేము ఇంతవరకు ఒకరి సభ జరిగితే సభ సజావుగా జరగాలని కోరుకుంటా, ఒకరు ప్రచారం చేసుకుంటే వాళ్ళు ప్రజాస్వామికంగా ప్రచారం చేసుకునే అధికారం ఉండాలని కోరుకుంటా. ఏదైనా నిజం ఉంటే మాట్లాడాలి తప్ప నిజం లేకపోతే మాట్లాడకూడదని చెప్పి చెప్పేవాడిని. కానీ నాలాంటి వారి మీద ఇట్లాంటి చేస్తే నా చరిత్ర తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకంలో ఉన్న చరిత్ర. నేను మాట్లాడితే ప్రజలు నమ్ముతారు, మీరు మాట్లాడితే ప్రజలు నమ్మరు, మీరు మాట్లాడితే ప్రజలు నమ్మరు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రచారాలు, చౌకబారు ప్రచారాలు, గ్లోబల్స్ ప్రచారాలు నాలాంటివని మీద, నాలాంటి ధర్మం కోసం న్యాయం కోసం కొట్లాడటం మీద చేస్తే అది మీకే తగులుతుంది తప్ప ఇంకోటి కాదు. సూర్యుని మీద ఉమ్మేస్తే మీ ముఖాల మీద ఎట్లా పడుతుందో, ఈశ్వరుని మీద ఎట్లా పడుతుందో, మీరు నా మీద విమర్శ చేస్తే మీకు మీరు పతనమైతే తప్ప నేను పతనమయ్యే ప్రసక్తి లేదు. ఇవాళ కూడా చెప్తున్నా 18 సంవత్సరాలుగా వాళ్ళ కాళ్ళకు ములిగితే పన్నుతో పెక్కిన బిడ్డను నేను. ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసి వాళ్ళ ప్రేమను పొందిన బిడ్డను నేను. ఇవాళ నియోజకవర్గంలో ఎక్కడి పోయినా మా రోడ్లు చూడండి, ఎక్కడి పోయినా మా బ్రిడ్జ్లు చూడండి, ఎక్కడి పోయినా ఇవాళ మా గ్రామాలలో సీసీ రోడ్లు చూడండి అని చెప్పి మనం చేస్తాం. ఇంకొక మాట ఏంటంటే జమ్మికుంటకు హుజురాబాద్కు టీయూఎఫ్ఐడిస్ దీనికి ఒక 40 కోట్ల రూపాయలు ఇచ్చింది, దానికి 40 కోట్ల రూపాయలు ఇచ్చింది. రెండు జీవోలు, ఒక జీవోనేమో దీనికి 15 కోట్లు, దానికి 15 కోట్లు ఇచ్చిన. ఒక జీవోలనేమో టీయూఎఫ్ఐడిసి 25 కోట్లు 25 కోట్లు ఇచ్చిన, ఫైనాన్స్ మంత్రి కూడా అప్పుడు ఇచ్చిన. ఎందుకంటే రేపు రాముడు ఎవరు, ఆకాశ్ ఎవడు, ఈ టౌన్లలో రెండు. హుజురాబాద్కి 50 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్, జమ్మికుంటకేమో 40 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్. ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ హయాం ఉన్నప్పుడు ప్రపోజల్స్ పోయినాయి, ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో పోయినాయి. కానీ అంతరమే తెలంగాణ వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆమోదం పొందాలి కాబట్టి మరోసారి ముఖ్యమంత్రి ఆమోదం పొంది ఇవాళ 50 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ అక్కడ, 40 కోట్ల రూపాయలతో ఇక్కడ చేశాం. చేసిన తర్వాత ఈ రోడ్లన్నీ కూడా రేపు తవ్వబడతాయి, మొత్తం బొందలగడుగా మారుతాయి, ఈ టౌన్ మళ్ళీ అర్థం లెక్క కావాలని చెప్పి నేను ఏం చేసినా, దీనికి మీరు ఇచ్చినటువంటి జీవోలు 25 కోట్లు 25 కోట్లు, జమ్మికుంటకు 25 కోట్లు, హుజురాబాద్కి 25 కోట్ల రూపాయలతో టీయూఎఫ్ఐడిసి మీకు జీవోలు ఇస్తా. అదేవిధంగా 15 కోట్లతో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మంత్రి గారు కేటీఆర్ గారు, దాని మంత్రి నా ఒక్క నిధులే ఆపిండు, అంతటా ఖర్చు పెట్టుకొని నా ఒక్క నిధులే ఆపిండు. నేను చాలాసార్లు పంచాయతీ పెట్టుకున్నా, ఏమైనా మంత్రిని ఆ మొత్తం ఆ నీళ్ళ కోసం పైపుల కోసం తవ్వి మొత్తం బొందరగడలు అయిపోయింది నా జమ్మికుంట, నా హుజురాబాద్ తిడుతున్నారు మంచి లేదని చెప్తే చేద్దాం. చివరికి నా ఇప్పుడు ఎన్నుకోబడ్డ చైర్మన్ వైస్ చైర్మన్, హుజురాబాద్లో ఎన్నుకోబడ్డటువంటి చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ కలిపి హైదరాబాద్లో మీటింగ్ పెట్టా. అరవింద్ కుమార్ గారిని పంపించిన కేటీఆర్ గారు, ఆనాడు సత్యనారాయణ గారు కమిషన్ ఉండే వాళ్ళని పంపించారు, ఇప్పుడు కూడా ఆయన ఉండొచ్చు. మీటింగ్ పెట్టి నేనేమన్నా అంటే
अरे ఆల్రెడీ శాంక్షన్ చేయబడిన నిధులు కదా ఇది ఎందుకు మీరు జీవోల రూపాల మీద ప్రపోజల్ పంపించారు క్రూడ్ గా డబ్బులు ఇచ్చిన తప్ప ఈ డబ్బు దేనికోసం ఖర్చు పెట్టిన ప్రపోజల్ తప్ప లేకుండే నేను ఏం చేశా ఇక్కడ మీటింగ్ పెట్టుకొని హుజరాబాద్ అండ్ జమ్మికుంట రెండు మున్సిపాలిటీ మీటింగ్ పెట్టుకొని పాలకవర్గాల మీటింగ్ పెట్టుకొని ఏ గల్లీలో సిమెంట్ రోడ్లు వేయాలి ఏ గల్లీలో మీకు డ్రైన్లు కట్టాలి అని చెప్పి ఆ డిటైల్డ్ ప్రపోజల్స్ అంతా కూడా నేను పంపించిన అక్కడ పంపిస్తే ఉలుకుండదు పలుకుండదు సతాయిని సతాయిని చంపుతా అంటే లాస్ట్కు నాకే వశపడక నేనే అక్కడ ఒక మీటింగ్ పెట్టి చెప్పిన నా రెండు టౌన్లు కూడా సిద్దిపేటలాగా సిరిసిల్లలాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నన్ను కేటీఆర్ అడిగిండు ఏమో ఏమో స్టేట్మెంట్ ఇచ్చినామంటే అవును ఇచ్చిన నాకు హక్కు లేదా నీ సిరిసిల్ల మీద నీకెట్ల ప్రేమ ఉందో నా జమ్మికుంట మీద నా ఉజలమ్మ మీద నాకు అట్టే ప్రేమ ఉంది కదా నాకు కొత్తగా పాలక మండలి వచ్చినాయి వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి చెప్తే ఒక 50 సార్లు ఇక్కడ జమ్మికుంట చైర్మన్ హుజరాబాద్ చైర్మన్ ఇద్దరు కలిసి ఒక 10 సార్లు పోయిండ్రు ఈ జమ్మికుంట చైర్మన్ ఒక 50 సార్లు పోయిండు 50 సార్లు పోయి సార్ ఇంతలేరు ఏం చేయమంటా అంటే అనేక సార్లు ఫోన్ చేసిన ఇవ్వలే గదే నిధుల్ని ఆ 40 కోట్లు ఇవాళ మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇవో ఈటల నాయందర్ గారు అభివృద్ధి చేయలేదు ఇవో మేము ఇస్తున్నాం అని చెప్పి 35 కోట్లు మళ్ళీ ఇచ్చారు ఓ గిట్లాంటి ప్రబుద్ధులు వీళ్ళు గిట్లాంటి నీచులు వీళ్ళు నాకు ఈటల నాయందర్ అంటే పనిచేత కాకుండా నేను అనేక సభలు చెప్పిన నీరెడ్డి కాడు తన మడిని ఎండబెట్టుకోడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్న నేను ఇక్కడ దుబ్బల మీద కేసీఆర్ గారు స్వయంగా వచ్చి రైతు బంధు అప్పుడు నాకు జీతం ఇచ్చే మంత్రి కూడా ఈటలేదని చెప్పిండు నా ఎన్నికల సభలు అప్పుడు చెప్పిండో లేకపోతే ఇదే దుబ్బల మీద చెప్పిండు అంటే నీకు జీతం ఇచ్చేటువంటి స్థానంలో ఉన్న నేను ఇవాళ నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోకుంటానండి ఇంత అన్యాయం ఉంటుందా నవ్వుతాను తెలుసా హుజరాబాద్ అనేది మీ మూడింటంతా డెవలప్ కాకపోవచ్చు మీ అంత హక్కుదారుని కాకపోవచ్చు తెలంగాణలో కానీ ఉన్నంతలో మాత్రం నాదిని చేసుకోగలిగిన అందుకనే ఇవాళ వాళ్ళ ప్రేమను పొందిన ఇవాళ మీరు ఇన్ని 192 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికీ నూడగొట్టడానికి 1000 కోట్ల రూపాయల పథకాలు ఇస్తున్నారు ఇన్ని ఇచ్చినప్పటికి కూడా 20% దాటలేదు మీది సర్వే చేస్తే 22% కూడా దాటలేదు 100 మంది మట్టిలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు పెట్టుకున్నావు 100 మంది చౌకబారు కమలాపూర్ పోతారు జమ్మిగుంటలో ఏం లేదని చెప్తారు వాళ్ళే జమ్మిగుంట కత్తారు కమలాపూర్లో ఏం లేదని చెప్తారు అంటే ఒక దుర్మార్గమైన ప్రచారం ఇది నిజమే అనుకుంటారు ఎవరైనా చూస్తే ఏర్పడకుండా చెప్తారు వాళ్ళు పరిచయం అవుతారే కమలాపూర్లో లేదంటాడు ఏంటో ఆయన ఇవాళ మామిడాల పెళ్లి నుంచి మొదలుపెట్టి నగరం వరకు శనిలో మొదలుపెట్టి ఇవాళ మా సింగపూర్ వరకు అన్ని గ్రామాలలో ఒకటే పద్ధతి ఉంటుంది ఒక గ్రామం అభివృద్ధి అయింది ఒక మండలం అభివృద్ధి అయింది ఒక మండలం అభివృద్ధి కాకుండా లేదు నువ్వు రా ఎప్పుడన్నా తెలుస్తుంది మా కమలాపూర్ దుబ్బల మీదకి ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్లు పెట్టుకున్నా ఎట్లా చేసినావో రానా జమ్మికుంట డిగ్రీ కాలేజీకి ఏం చేసుకున్నా తెలుస్తుంది రానా హుజరాబాద్లో కట్టుకున్నటువంటి జూనియర్ కాలేజీకి ఏం తెలుస్తుంది ఇప్పుడు నీకే ఉందా తెలివి కమిట్మెంట్ నీకే ఉందా ఆరాటం మాకు లేదా బహిరంగ చర్చ సిద్ధంగా ఉంటావా నేను రాను మా హుజరాబాద్ ప్రజల్ని పంపిస్తా ఒక 10 మందిని మా మేధావులు పంపిస్తా నువ్వు 10 మంది పంపించి డిబేట్ పెట్టుకుందాం అంటే నన్నే గిట్లా బోల్తా కొట్టిందంటే మామూలు పరిస్థితి ఏం కావాలి కథం పడతారు నువ్వు బుడికాపిస్తారు అందుకనే నేను ఒకటే ఇప్పటికైనా ఈ ప్రేలాపాలను బంద్ చేసి నిజాయితీగా మాట్లాడి నేర్చుకో నువ్వు అనుకుంటున్నావు ఇలా నన్ను విమర్శ చేస్తే ఇట్లాంటి అబద్ధాలు చెప్తానో ప్రజలు తెలుసు పలచబడిపోతావు ఒకటి రెండవది మీ మామ ఏదో నేను నమ్ముతాను అనుకుంటున్నావు కానీ మీ మామ నమ్మే ప్రసక్తి లేదు ఆల్రెడీ కొట్టేసింది మీరు అనుకుంటున్నారు రేపు ఎప్పుడో ఒకసారి ఇది నాకు క్యాప్చర్ కాకపోతుందా నేను యజమాని కాకపోతున్నా నేను నడుపుకోలేకపోతున్నా ఇది ఇవాళ ఈ పార్టీని మీ మామ బతుకుండగానే ప్రజలను నమ్మకుండా చేసింది గుర్తుపెట్టు ఇవాళ ఏ వర్గాన్నైనా కదిలించు ఇవాళ ఒక్క నియోజకవర్గం కాబట్టి నువ్వు ఇంత మొత్తం శక్తిని అంతా కూడగట్టుకొని చేస్తేనే ఇది అయితలేదు రేపు జనరల్ ఎలక్షన్లలో ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఫైట్ చేసి గెలవాలంటే నీ జయజమని కూడా గుర్తుపెట్టుకో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో మీ మాటలు కానీ మీ చేతలు కానీ ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైపోయినాయి వాళ్ళు మీకు ఓటేసే ప్రసక్తి లేదు మీరు గెలిచే ప్రసక్తి లేదు నేను ఒకటి అడుగుతున్నా నేను 2014 వరకు అయితే నీకు కుడి భుజం ఎడవ భుజం అని చెప్తాను కదా వాళ్ళు చెప్తాను కదా
రాజేందర్ గారికి బంగారు పల్లెలో పెట్టి ఎమ్మెల్యే పదవి కట్టబెట్టినం, జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టినం, సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి ఆర్థిక మంత్రిని కట్టబెట్టినాం, ఆ తదుపరి హెల్త్ మినిస్టర్ కట్టబెట్టినాం. మీరే చెప్తే నేను చెప్తలేను కదా. అంటే 2014 వరకు నేను ఒళ్ళు వంచి పనిచేయకుండా మీ విశ్వాసం పొందకుండా నాకు ఈ పదవులు వచ్చినా అడుగుతున్నాను. నాకు రిజర్వేషన్లు ఇచ్చినవా, పని చేసి ఇచ్చినవా చెప్పు. ఒకవేళ నీకు నాకు ఎఫిషియన్సీని బట్టి నువ్వు ఇస్తే, నువ్వు ఒప్పుకున్నట్టు కదా ఎఫిషియన్సీ ఉన్నట్టుగా. రెండవ మాట, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన పనిచేసిన 2018లో మీకు అందరు తెలుసు ప్రశ్నలకు, నాకంటే ఎక్కువ మీకెరక నన్ను ఓడగొట్టడం కోసం నా ఆపోనెంట్కు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమా కదా? ఇచ్చినా లేదా? నాతో పాటు ఎక్కడెక్కడ ఇచ్చినా చెప్పాను. నేను నాతో పాటు 11 జాగాలు ఇచ్చింది. ముందే ఎన్నికల ముందే అగ్రిమెంట్ ఏంటంటే నువ్వు గెలిచినా మావోడివే, మావోడు గెలిచినా మావోడే ఇచ్చింది. నా ఇంటి మీద దాడి చేసిన మీకు తెలుసు, నా ఇంటి మీద దాడి చేసిన విషయం మీకు తెలుసు. నా మీద ఈడీ, ఏసీబీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ లెటర్లు డ్రాప్ చేసి ఒక కిరాయి మనిషిని పట్టుకొచ్చి పోస్టర్లు కొట్టించి కరపత్రాలు కొట్టించి ఒక్కొక్క మండలంలో ఇనాగరేట్ చేసింది మీకు ఎరక. వేణువెంక మండలం ఒకరోజు, జమ్మికొండ మండలం ఒకరోజు విడుదల చేశారు. వాళ్ళు ఎందుకో అరెస్ట్ అయిండ్రు. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ నా దగ్గర ఉంది, రిపోర్ట్ కావాలన్నప్పుడు బయట పెడతా. ఇది మేము చేసింది కాదు సార్, ఇది ప్రగతి భవన్లో పలాని పలాని వ్యక్తులు మాకు ప్రోత్సహిస్తే మేము చేసామని చెప్పినాం. దానికి ఇప్పటి క్యాండిడేట్, ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్కి ఇచ్చిందో వాళ్ళు, ఆ క్యాండిడేటు ప్రగతి భవన్కి వెళ్ళి ఫోన్ చేసి ఇక వీళ్ళతో మాట్లాడిచ్చిన వ్యక్తులు. ఇది ఇవాళ మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ఆ వ్యక్తిమే ఇవాళ ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఇంకొక ఆయన మాకు జిప్పు తీసి మా మీద రాళ్ళేసి మా రక్తాన్ని కళ్ళ చూసినానేమో ఎమ్మెల్సీ అయింది. మమ్మల్ని ఓడగొట్టడం కోసం ఆనడే ఒప్పందం చేసుకున్నాడు ఆయన. ఇవ్వ గిది మరి ఇక కుప్పలీశ్వర్ గారికి తెలియదు. ఇది నేను అడుగుతున్నా, మీరు కాదని చెప్పి గుళ్ళ చూడమని చెప్పండి. ఇదంతా దీంతో పాటుగా 3 నెలల కాలం పాటు మాకు ఇవ్వలేదు మంత్రివర్గం. ఈయన మాట వాస్తవం కాదా? 90 సీట్లు గెలుచుకొని 88 సీట్లు డైరెక్ట్గా, 2 సీట్లు ఇండైరెక్ట్గా, మొత్తం 90 సీట్లు. 119లో 90 సీట్లు గెలుచుకొని మంత్రివర్గాన్ని నియమించినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్. అంటే ఒక్కరి మీద నమ్మకం లేదు. ఇవాళ నేను అడుగుతున్నా, కుప్పలీశ్వర్ గారిని కూడా అడుగుతున్నా, నన్ను ప్రశ్న చేసే ముందు మీ ఫోన్లన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవమా కాదా నాకు చెప్పండి. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రుల ఫోన్లు కానీ, ఎంపీల ఫోన్లు కానీ, ఎమ్మెల్యేల ఫోన్లు కానీ, ఎవరైతే కొంత జ్ఞానం ఉండి కొంత మాట్లాడగలిగే కెపాసిటీ నాయకుల ఫోన్లు కానీ ట్యాప్ అవుతున్న విషయం వాస్తవమా కదా మీరు చెప్పండి. మరి మీ సొంత మంత్రుల మీద, సొంత ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద నమ్మకం లేక అవమానపరుస్తున్నప్పుడు మీరు వచ్చి నాకు ఈటలనాథ్ గారు ఎందుకు రాజీనామా ఏం చెప్పాలని చెప్పి మా ఈశ్వరాన్ని చెప్తే నేను ఏం చెప్పానే, ఏం చెప్పాలి చెప్పు. నీ అంతరాత్మ తెలియదా? నీకేం గౌరవం ఉందో ఇవాళ అడుగుతున్నా నేను. 17-18% దళితుల జనాభా, 0.2 జనాభా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి? నిజంగా పేదరికంలో ఉండి నిజంగా అధికారం అవసరం ఉన్నటువంటి దళిత జాతికి ఎంత శాతం ఉందండి? ఇస్తే ఒకసారి మాలకిస్తావు, ఒకసారి మాలకి ఇస్తావు. 17% ఉన్నవాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, అధికారం అవసరం ఉన్నవాళ్ళు, అధికారం నిజంగా రావాల్సిన వాళ్ళు, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితులే అవుతా అన్న వాళ్ళు, మరి వాళ్ళకి కనీసం 2 కూడా ఇవ్వలే మీరు. దాని గురించి మాట్లాడారు మా ఈశ్వరన్న, నన్ను నా గురించి మాట్లాడతాడు. మీరు తక్కువ చేసినట్టుగా మీకు తెలియదా నేను ఏం చేసినా? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ మంత్రిగా ఉన్నాయి, జిల్లా మంత్రిగా, మనం ఏమేం చేసుకో తెలియదా? ఇవాళ మీరు అట్లా మాట్లాడితే జనం ఏమనుకోవాలి చెప్పండి. తమ్మి ఒకటి గుర్తుపెట్టుకో, 2 సీట్లున్నాయి బీజేపీకి, దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు ఎన్ని ఉండే? 2 ఉండే. ఇవాళ ఎన్ని అయినాయి? 303. ఎన్ని రాష్ట్రాలు అధికారం ఉండే బీజేపీ? ఉంటే గింటే ఒకటి 2 రాష్ట్రాలు ఉండే. ఇలా ఎన్ని రాష్ట్రాలు ఉన్నది? 18 రాష్ట్రాలు అయింది. 18 రాష్ట్రాలు అయింది తమ్మి. గట్ల అనుకోక ఎవరి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో. ఇవాళ దేశాన్ని అప్రతిహతంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమైంది? అట్లా అందుకనే ఏది శాశ్వతం కాదు తమ్మి. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయిండు, వింటుందా? బెండ్లు బెండ్లు మురుగుతాయి, గుండ్లు తేలుతాయి, గుర్తుపెట్టుకో.
అందుకని ఎవరిది శాస్త్రం కాదు. తమ్మి నేను చాలా సోయితో ఉన్న వ్యక్తిని, తమ్మి సంస్కారవంతంగా ఉన్న వ్యక్తిని. ఇంతవరకు ఎప్పుడన్నా నా భాష ఎప్పుడన్నా దొరుకుతా తమ్మి, నేను ఏమన్నా దా దమ్ముంటే రా, దమ్ముంటే ఉదరవాలి పోటీ చేయాలి, రా దమ్ముంటే ఉదరవాలి పోటీ రమ్మనే పోతే ఏమంటుంది తమ్మి? ఈ తెలంగాణ భాష లేదా తప్ప భాషన? ఎందుకు ప్రగతి భవన్లో ఉండి కుట్రలు చేస్తావు నువ్వు? ఎందుకు సిద్దిపేటలో ఉండి కుట్రలు చేస్తారు మీరు? ఎందుకు ఈ బానిసలు పెట్టుకొని నా మీద ఇబ్బంది పెడతారు? ఎందుకు ఈ చెంచగాళ్ళని పెట్టి ఇబ్బంది పెడతారు? ఎందుకు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు? నీకు నిజంగానే ప్రజాక్షేత్రంలో మీకు బాగా గొప్ప గౌరవం ఉంటే, గొప్ప ప్రజల ప్రేమ ఉంటే రా రా ఉజరవాళ్ళ పోటీ చేసి దమ్ముంటే అన్న తప్ప. దానిగా నువ్వు చేతి ఇప్పుడు ఇగో ఇట్లనే సృష్టించేది. ఆటి సెంటెన్స్ కాడి చేస్తాడు, ఇటు సెంటెన్స్ కాడితే ఒకటే వేసి పడతాడు. హరీష్ రావు గారికి ఒకటే చెప్తున్నా, నా మొత్తం వ్యవహారం నీకు తెలుసు, నీ మొత్తం వ్యవహారం నాకు తెలుసు. అనవసరంగా నా నన్ను ఇబ్బంది ఇట్లాంటి చిల్లర విషయాలతో నీ మామ దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు పలచబడిపోతావు, పలచపడకు అని చెప్పి సూచన చేస్తాను. రెండవది, ధర్మానికి విరుద్ధంగా న్యాయానికి విరుద్ధంగా పనిచేయకు, నువ్వు కూడా అట్లే పోతావు. ఇది ఆయనకు చెప్పే సూచన. దానా రెండు వేల 2014 వరకు ఉద్యమకాళ్ళం మేము. ఆనాడు ఎవరి కింద బతకాల చక్కెలు లేదు. ఎవరు ఎక్కడ కొట్లాడతారో, ఎవరు ఎక్కడ మాట్లాడతారో, ఏది మాట్లాడినా ఏది కొట్లాడినా తెలంగాణ కోసం కొట్లాడి 2014 నుంచి వెళ్ళి అధికారంలోకి వచ్చాను. ఎక్కడ స్టార్ట్ అయింది కథ నేను అడుగుతున్నా ఇప్పుడు. కొప్పుల ఈశ్వర్ గారిని కూడా అడుగుతున్నా, కొప్పుల ఈశ్వర్ గారిని అడుగుతున్నా, మా హరీష్ రావు గారు కూడా అడుగుతున్నా, ఈ బానిస బతుకు ఎప్పుడు స్టార్ట్ అయిందో మీరు చెప్పండి. నేను 2016 స్టార్ట్ అయింది అంటున్నా. నేను ఈ జిల్లాలో ఉన్న 9 మంది ఎమ్మెల్యేలను ప్రగతి భవన్కి పోయినాం మేము. నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి 9 మంది ఎమ్మెల్యేలు, ఆ 9 మంది ఎమ్మెల్యేలో ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు, గంగుల కమలాకర్ గారు కూడా ఉన్నారు. మమ్మల్ని ప్రగతి భవన్ గేట్ల దగ్గర ఆపిందా లేదా మీ అంతరాత్మ ప్రకారం చెప్పమని చెప్పండి. మీకు అపాయింట్మెంట్ లేదు, మీరు రొప్పు లోపలికి పోవద్దు. మాకు తెలియదు అపాయింట్మెంట్ అంటే ఏందో. మంత్రులకు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ ఉంది అప్పటికి తెలియదు మాకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర అంతకుముందు చక్కగా ఇంట్లోకి పోయేటువంటి స్థాయి ఉన్న వాళ్ళం కాబట్టి, ఆ లెవెల్ ఉన్నామని భావించుకున్నాం మేము, భ్రమలను ఉన్న వాళ్ళం కాబట్టి గా చనువుతోటే పోయినాం. పోతే మమ్మల్ని ప్రగతి భవన్ దగ్గర ఆపిండ్రు. ఆపలేదంటే నేను దేనికెళ్ళదు అనుకుంటా. ఆనాడు కరీంనగర్ మంత్రి గారు అన్న మాట ఏం తెలుసా? ఈటల అన్న గింత అహంకారమానే, గింత దురదనమానే, ఏదన్నా మళ్ళీ విప్లవం వస్తే కరీంనగర్ నుంచి రావాలి, అనేక మార్పులకు కేంద్రం మీద కరీంనగర్ అని చెప్పిన వ్యక్తి అడుగు నువ్వు, నేను అంటున్నానని చెప్పి తప్పు కాదు అడుగు. ఇవాళ ఆయన వచ్చి ఇది బానిసత్వం గప్పుడే గుర్తొచ్చింది మాకు. 2016 ప్రగతి భవన్లో ఎంటర్ కానప్పుడే అరే ఇది బానిసత్వం. నీకు ఇంకో విషయం చెప్తున్నా, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఈ ప్రగతి భవన్ ఎవరైతే కంట్రోల్ చేస్తారో, గోళీలు ఇవ్వడం కోసం ఒక ఎంపీ ఉన్నాడు, గోళీలు ఇవ్వడం కోసం ఉన్న ఎంపీ పేరు ఏంది? ఇగో ఆయన ఇది అంతా కంట్రోల్ చేస్తాడంటే ఎవరు రావాలి ఎవరు పోవాలి. ఆయన దగ్గర ఏమన్నా తెలుసా? నేను అన్నా ఇది ప్రగతి భవన్ కాదు, బానిసలకు నిలయమని చెప్పి రాసుకోమని చెప్పి నా ఇటలో అంటారు. గా కాలంలో దమ్ ఎవరికి ఉందో అర్థం చేసుకోండి మీరు. నేను అడిగిన ఇది ఇది ప్రగతి భవన్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు, తప్పు పేరు పేరు పెట్టుకున్నారు. ఇది బానిసలకు నిలయమని చెప్పి పెట్టుకో సంతోష్ కుమార్ గారు, ఇవ్వలేదు మొదలైందా? ఇవన్నీ నిజం కాదా అడుగు, నిజంగా అడుగునే మాట్లాడింది. అంటే 2016 అంటే అర్థం చేసుకో, 2 సంవత్సరాలకి ఇంత సాహసం ఇంకోలు చేస్తారా? చేస్తారా? మంత్రి పదవి మీదనే ఆశ ఉంటే, మంత్రి పదవే వేదం అనుకుంటే, మంత్రి పదవి లేకపోతే జీవితం లేదనుకుంటే నేను ఆ మాట మాట్లాడను కదా. ఎందుకు మాట్లాడినా? నా మంత్రి పదవి నా గౌరవాన్ని కించపరిచినాడు.
నా మంత్రి పదవి నా గౌరవాన్ని ఇవ్వనాడు తృప్తిని ఇవ్వనాడు ఆ మంత్రి పదవి గడ్డిపోస సమానం అనుకుంటాను ఆయనలక చెప్తూ ఎడమగాలు చెప్తూ అంటలేను నేను నా నా పదవి కంటే నా ఆత్మగౌరవం గొప్పది ఇన్ని సంవత్సరాలు పనిచేసిన నేను ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మంత్రిగా పనిచేసిన నాకు గామాత్రం గౌరవం ఒక్కసారి కాదు మూడు సార్లు జరిగింది అట్లా ఒకసారి రాముల నాయక్ నేను ఆయన ఎమ్మెల్సీ నేను మంత్రిని ప్రగతి భవన్ గేట్ల కాంచి వెళ్ళిపోయినాం రెండోసారి అది అంటే ఫస్ట్ టైం జరిగిన తర్వాత కింద చర్చ అయిన తర్వాత కనీసం చదువుకోవాల్సి ఉండే మేము తప్పు చేయలే గుర్తుపెట్టుకోండి ఈటల నాయన అంటాడు ఎప్పుడు తప్పు చేయడు కానీ ఈటల నాయన అంటాడు ఆత్మగౌరవాన్ని పనంగా పెట్టాడు తృప్తిని మించింది ఆత్మగౌరవం మించింది పదవి కాదు గుర్తుపెట్టుకోండి నీకు పదవి గ్లోరిఫై చేయాలి నీకు పదవి ఔన్నత్యాన్ని కలిగించాలి నీ పదవి నీ యొక్క స్టేజ్ని పెంచాలి నీ తృప్తిని ఇవ్వాలి కానీ మాకు గిది ఇచ్చింది ఒక్క మంత్రి పదవి ఇచ్చి మా కోపమని నరాన్ని కట్ చేసిండు ఒక్క మంత్రి పదవి ఇచ్చి మా ఆత్మగౌరవం అనేటువంటి దాన్ని తీసేసిండు ఒక్క మంత్రి పదవి ఇచ్చి అరే నా కొడుకు నువ్వు బానిసలక పడి ఉండరా అని చెప్పింది గది ఘర్షణ ఈ 100 సార్లు చెప్తున్నా ఇంకేం చెప్పాలి అరే వాళ్ళకు వాళ్ళు ఏడ్చిన్నాడు వాళ్ళు బాధపడినాడు వాళ్ళ మెత్తలు ఇండ్ల తడిచినాడు వాళ్ళని అడగలేదు నేను చెప్తున్నా కదా ఆయన మెత్తలు ఎక్కడ తడిచినా ఆయన అడిగితే చెప్తాడు లోపల తీసుకుని అడిగితే చెప్తాడు బయటకి వారిని మాట్లాడకపోతే మంత్రి పదవి ఉండే కదా వాళ్ళకి నేను చెప్తున్నా కదా మేము ఏడిచినామని చెప్తున్నాం ఇంకో నేను మా హరీష్ గారు మా జయశ్రీ రెడ్డి గారు ముగ్గురం కలిసి ప్రగతి పాలన కూడా ఏడిచినాం ఏడిచినాం తప్ప అడుగు ఆయన సాక్షి సీక్రెట్ తీసుకుపోయి ఏడిచిన్నాను అంటే ఏడిచినాం ఎందుకు కలిసినాం అడుగుంది ఏమనుకుంటున్నాడు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇక అయిపోతుంది నా చేతికి వస్తుంది నేనే అధిపతిని అనుకుంటాను కానీ ఆయన చేతికి రాకముందు కథం అయిపోతుంది గారు ఇప్పుడు మీ రాజీనామాతో హుజరాబాద్ సంబంధించి ఒక 5000 కోట్లు ప్రభుత్వం కేటాయించింది అంటే మీకు తెలిసినంత వరకు ఇంకా సమస్యలు ఏమున్నాయా అసలు యాక్చువల్గా మా నియోజకవర్గాల్లో గంత మీద పడి చేసే పనులు లేకుండా వాస్తవం నేను చెప్తున్నా కదా హుజరాబాద్కు 40 కోట్లు జమ్మికుడకు 40 కోట్లు నేను ఇచ్చిన జీవోలు అమలు చేస్తే ఇవి అర్థం లెక్క అయిపోతాయి మీకు తెలుసు నాయన చెరువు ఎట్లా అర్థం లెక్క కోసం నేను డబ్బులు తెచ్చిన్నో ఇట్లా మోడల్ చెరువు కోసం నేను అభివృద్ధి చేసినో శ్మశాన వాడికలు ఎట్లయినా అభివృద్ధి చేసినా అసలు ఇక్కడ పెద్ద కోట్ నేను ఇప్పుడు మహిళా సంఘ భవనాల కోసం ఇచ్చిన చూసావా ఎందుకు చేయాలంటే రెండు కారణాల వల్ల చేయలేదు ఒకటో ల్యాండ్స్ లేక చేయలేదు మహిళా సంఘాలకు భూములు లేక చేయలేదు ఒకటి రెండోది బిల్లులు వస్తాయి రావని భయాన్ని చేయలేదు ఇచ్చినప్పటికీ కూడా బిల్లులు వస్తాయి రావని భయాన్ని చేయలేదు అంతే తప్ప ఇక్కడ ఏం పెండింగ్ లేవు ఇవాళ ప్రభుత్వ పరంగా ఇవాళ 1000 కోట్ల రూపాయలు జీవోలు ఇస్తాను 1000 కోట్ల రూపాయలు జీవోలు ఇస్తాను నాకు డౌట్ ఏంటంటే ఇష్టం నిజమే కానీ పనిచేసిన మాత్రం కాస కథ అయిపోతుంది బిల్లులు రావు బిల్లులు రావు అందుకని ఎవరు చేయడని చెప్పి కరీంనగర్లో మంత్రి గారి దోస్తులు ఎవరైనా ఉంటే అక్కడనే అన్ని కాంట్రాక్టులన్నీ వాళ్ళకే ఇచ్చి ఆ పని చేసుకొని వీళ్ళకి ఇంత ఏదో సాయం చేస్తానని ఒప్పుకున్నట్టుగా తెలుస్తాను గట్లనే బిల్లులు వస్తాయో కానీ వీళ్ళు ఈ కౌన్సిలర్ చేస్తారు ఈ సర్పంచ్ ఎంపీటీస్ కనుక చేస్తే పనులు వీళ్ళకి బిల్లులు రావు వడ్డీలకు కూడా సరిపోవు ఎందుకు అందదు అరే ఇప్పుడు ఎలక్షన్సే డిక్లేర్ కాలే సంపూర్ణమైన సపోర్ట్ ఉంది భారతీయ జనతా పార్టీ నన్ను అక్కలు చేర్చుకుంది నాకు సంపూర్ణమైన సపోర్ట్ చేస్తాను అది నేషనల్ పార్టీ అంటే ఇంకా నీకు ఒక విషయం తెలుసా ఈటల రాజేందర్ గారి గుర్తు కారు గుర్తు అని కూడా చెప్తాను వాళ్ళు అంటే గంట దిగజారిపోయారు మీరు రాస్తలేరు మీరు ఎందుకు నోరు మూసుకున్నట్టు మీడియా అంతా కూడా మీరు రాసినా మీ యజమానికి కొంతమంది నోరు మూసుకున్నట్టుంది కానీ వీళ్ళ స్థాయి ఎక్కడ దిగజారిందంటే ఈటల రాజేందర్ గారి గుర్తు కారు గుర్తు అని చెప్పుకుంటే 4 కోట్లు వస్తాయి అని చెప్పుకునే స్థాయికి దిగజారిపోయింది అసలు నేను ఎన్ని రోజులు తిరిగేవాటి 3 నెలల నుంచి నేను తిరుగుతున్నా 3 నెలల నుంచి గెలిచేది ఈటల రాజేందర్ అని చెప్తాను ఇట్లా ఇట్లా చెప్తానా గెలిచేది ఈటల రాజేందర్ అని చెప్తాను నా గుర్తు పువ్వు గుర్తు అని చెప్తున్నా నా పార్టీ బీజేపీ అని చెప్తాను ఇంకేం చెప్తాను నేను అరే గింత చెప్పిన తర్వాత ఇక్కడ ఎట్లా చెప్తారంటే అసలు ఇంత సత్యాన్ని కూడా మీరు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తే ఇంత మాస్టర్ అన్నట్లు లెక్క
అంటే ఆరు సార్లు ఆయన గులాబీ పార్టీతోనే గెలిచిండు, కారు కొడితే ఇక్కడ గెలుస్తాను. ఒక్క మాట, ఇది అదే తేలిపోతే కదా. నేను ఒక్కటే అడుగుతున్నా సిన్సియర్గా, వాళ్ళు నిజంగానే కనుక కొంత విశ్వాసం ఉంటే, కారు గుర్తు పట్టనే ఇక్కడ మమకారం ఉంటే, కేసీఆర్ మీదనే గొప్ప ప్రేమ ఉండుంటే, నువ్వు మీరు ఒక పని చేయండి, ఎన్నికలు అయిన తర్వాత డెమోక్రటిక్గా నీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో, నా సిద్ధాంతం నేను చెప్తాను, నీ ప్రచారం నువ్వు చేసుకో, నా ప్రచారం నేను చేసుకుంటా, ఎవరు గెలితే వాళ్ళు. కానీ ఎందుకు వచ్చినావు? ఒక 3-4 వేల మందిని పంపించినండి. అసలు ఎట్లాంటి తెలుసా, ఈ రాయండతో పనిచేసిన ఉద్యమకారులు కోవాటి చేస్తారని వాళ్ళని మీది మీద వేసి లోపల లోపల ఇంకొక టీం దించారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాయకుల ఫోన్ కూడా ట్యాప్ చేసి వీళ్ళు ఇంకా రాజ్యతోటికి ఇట్లా లోపాయకారిగా ఉన్నదని చెప్పి చెక్ చేసుకుంటాను. అంటే ఒక్క మాట చెప్పాలంటే, వాళ్ళకు కాన్ఫిడెన్షియల్గా ఉన్నటువంటి కులపొల్లో లేకపోతే వాళ్ళకు సుట్టాలో లేదా దగ్గర వాళ్ళని పెట్టుకున్నారు లేకపోతే పోలీసులను పెట్టుకున్నారు తప్ప ఉద్యమకారులు కూడా నమ్మతలేరు. వేల మంది వచ్చింది ఇక్కడ, ఎందుకు వేల మంది అవసరం చెప్పండి? 192 కోట్ల రూపాయలు ఎందుకు? సొంత పార్టీ మనుషులకు వెలగట్టే సంస్కృతి ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఉంది అది ఇక్కడనే. నిన్న ఒక మాట చెప్పిన నేను, చరిత్రలో కొంతమంది చక్రవర్తులైనా రాజులైనా గొప్ప చెప్తూ ఉంటారు, అశోకుడు చెట్టు నాటించను, అశోకుడు చెట్టు నాటించను, రోడ్ల వెంబడి బాయిలు తవ్వించను పాదచారుల కోసం అని చెప్పి చదువుకుంటాను. కానీ కేసీఆర్ చరిత్ర ఏం చెప్పుకోవాలి? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్లు ఎట్లా కొనన్నో చెప్పాను కేసీఆర్ గారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధర్మాన్ని ఎట్లా ఊడగొట్టానో పునాదులు వేశాను, చెప్పుకోనా? ఒక్క నియోజకవర్గంలో గెలవడం కోసం 1000 కోట్ల రూపాయలు జీవోలు ఎట్లా ఇచ్చాను అని చెప్పుకోనా? రైతు బంధు పెట్టినావు, తెలంగాణ అంతా అమలు చేసినావా, హుజూరాబాద్ అమలు చేసినావా? మరి దళిత బంధు పెడితే తెలంగాణ కోసం పెడతావా లేకపోతే హుజూరాబాద్ కోసం పెడతావా? అవుతుందా? ఇవాళ ఎంత ప్రచారం అంటే, రాజేందర్ గారికి ఓటేస్తే పెన్షన్ ఆగిపోతుంది, కార్డు ఆగిపోతుంది, దళిత బంధు రాదు, రైతు బంధు రాదు, కరెంటు మోటార్లు మీటర్లు వస్తాయి. వచ్చినాయా దుబాకల కరెంటు మోటార్లు మీటర్లు వచ్చినాయా? కార్డులు ఆగిపోయినాయా? పెన్షన్లు ఆగినాయా? రేపు రాష్ట్రానికి దళిత బంధు అమలు చేస్తే అక్కడ ఆగిపోద్దా? ఏం మాట్లాడతారండి అసలు? అంటే ప్రజలను గొర్రెలు అనుకుంటారా? ప్రజలను గొర్రెలు కూడా అది ఖాళీ కాబడ్డ ఖజానా, అది ఉత్తర ఖాళీ చిప్పాది. ఆయన కూడా తెలుసు, నేను అక్కడనే పని చేయొచ్చు, నేనున్నప్పుడే బోర్లేవాడు, ఇప్పుడు ఆయన ఎప్పుడే అక్కడే బోర్లేవాడు. చిన్న విషయం అడుగుమాను, 100 కోట్లు ఖర్చు. నేను ఒక్క అడుగుతున్నా, డబ్బులు నిండుగా ఉంటే ఎందుకుగా మధ్యాహ్న భోజనం వండే వాళ్ళకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు? డబ్బులు నిండుగా ఉంటే ఎందుకు ఆ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో పని అన్నం పెట్టేటువంటి డబ్బులు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు మిషన్ కాకతిలో పనిచేసిన బిల్లు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు ఇలా కాంట్రాక్టర్లు బిల్లు లేక ఆత్మహత్య చేసుకుంటాను? ఎందుకు ఇలా జీతాలు 25 తారీఖు దాకా వస్తలేవు? మీరు చెప్పండి. అందుకనే మీరు, నేను ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నా, ప్రశ్నలు కూడా మీరు చాలా గొప్ప చదువుకున్నోళ్ళు, మీరు యజమానుల కింద పనిచేస్తుండొచ్చు, కానీ సమాజం యొక్క నడవడి పోకడ, సమాజం యొక్క పెయిన్ మీకు కూడా తెలుసు కదా అవసరాలు అందరికీ ఉంటాయి, అవసరాల కోసం ప్రజలు మూస్తం కావచ్చు, కానీ ఉండదా లోపల గుండె రగలదా? నేను ఇదేమన్నా సీక్రెట్ అని నేను అంటూనే ఉంటుంది. మొన్న హైదరాబాద్లో భూములు అమ్ముకునే వాళ్ళు దిక్కేలేకపోయా, ఆ భూములు అమ్ముకుంటేనే పైసలు వస్తేనే ఇలా హుజూరాబాద్కు 500 కోట్లు ఇచ్చింది. మళ్ళీ రేపు ఎక్కడ భూములు అమ్మియాలి? మళ్ళా ఒక్క హుజూరాబాద్ ఇవ్వడానికి 500 కోట్ల రూపాయలు భూములు అమ్మినాం కదా, మరి మొత్తం తెలంగాణ అంటే 100 కోట్లు కావాలంటున్నాం కదా, 100 కోట్ల రూపాయల భూములు అమ్మే శక్తి ఉందా చెప్పండి? ఉన్నా నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? వస్తుంది కదా, వస్తుంది, ఎప్పుడైనా రావాల్సిందే కదా. ఓకే, అవుతుంది, కొంచెం నొప్పి తగ్గిపోతుంది, అవుతుంది, తొందరే ఉంది, చేయాల్సిందే కదా. ఎట్లా ఏం మళ్ళీ చేసిరే, మరి నాకు వేరే అస్త్రం లేదు. ఆయన 100 కోట్ల రూపాయలను, ఆయన 1000 కోట్ల జీవోలను అడ్డుకోగలిగే శక్తి హుజూరాబాద్ ప్రజలకు ఉంటుంది. ఆ హుజూరాబాద్ ప్రజలు దండం పెట్టి, అయ్యా మరి నేను కూడా అప్పీల్ చేస్తా రేపో మాపో, మరి గిన్ని పైసలు పెట్టి నేను ఎక్కడ కొట్టాలి, ఇంచుకో 1000 రూపాయలు ఇవ్వాలని కూడా అప్పీల్ చేస్తాను.
18 ఏళ్ళు మీకు సర్వీస్ చేసిన 18 సంవత్సరాల కాలం పాటు ఎక్కడికింత కష్టమన్న పోయి ఓదార్చే ప్రయత్నం చేసిన ఇంత సాయం చేసిన మీ విశ్వాసం పొందిన బిడ్డ నేను. ఇవాళ ముఖ్యమంత్రి గారు నా ముఖం అసెంబ్లీలో కనబడద్దని చెప్పి మొత్తం తన సర్వశక్తుల్ని ఒడ్డి ఎన్ని పద్ధతులు ఉన్నాయి అని పదం ద్వారా నన్ను నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. మరి నొక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను తట్టుకోవాలంటే నేను బతికి బట్ట కట్టాలంటే అది ఎవరి చేతిలో ఉంటుంది? నేను ఖర్చు పెడితే ఒక్కొక్కరిని ఖర్చు పెడితే ఎన్ని ఖర్చు పెట్టినా ఇంత కాదు, కానీ కుటుంబానికి ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే బోల్డంత అవుతుంది. అడుగుతా నేను, ఆ పరిస్థితి వచ్చి ఇంకా మొత్తం ఎన్ని సర్కిల్ చేసి ఒక రూపాయి లేకుండా చేసి నా ఇళ్ళ మీద దాడులు చేసి ఇప్పటికే నా మొత్తం సీజ్ చేసిన ఆస్తులను సీజ్ చేసిన అమ్ముకోకుండా కుదవబెట్టుకోకుండా ఎవరు నమ్మి రూపాయి ఇవ్వకుండా అన్ని సీజ్ చేసి పడేసింది. అయినా బతుకుతున్నా నేను, ఇంకా బతకని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తా? మంచిగా మా ఉదరాలు ప్రజల దగ్గర పోయి 18 ఏళ్ళు నేను సర్వీస్ చేసిన అమ్మ, 18 ఏళ్ళు సర్వీస్ చేసిన అన్న, నాకు కష్టకాలం వచ్చింది ఆదుకోండి, ఇంటికో 1000 రూపాయలు ఏమైనా చెప్పగలుగుతా ఇస్తాను. ఇయరా 2010లో నాకు ఉద్యమకారుడిగా నాకు సాయం చేసింది, నాకు ఏ ఊరి పైన మంచిగా నోట్ల కట్టల దండలేసి నన్ను ఆదుకున్నాను. ఆ చరిత్ర ఇక్కడ ఉన్నది. నాకు ఇప్పటికి నేరేళ్లలో దళిత బస్తీకి పోతే వాళ్ళు ఎన్ఆర్ఐజీ పనికి పోయి ఉపాధి ఆమె పనికి పోయి వచ్చిన కూలి పైసల్ని కొంగు కట్టుకొని వచ్చి నాకు ఇచ్చింది బిడ్డ ఉంచుకోవాలి 2010లో. అందుకనే ఇక్కడ అంత త్యాగం చేసిన చరిత్ర ఉంది కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో భాగస్వామి ఉన్నా కాబట్టి తప్పకుండా నాకు ఆపద వచ్చిందని చెప్పి ఇప్పటికే మీరు చూస్తున్నారు, మాట్లాడే వీడియోలు చూస్తున్నారు. మా బిడ్డకి ఎంత ఆపద వచ్చింది పాపం, మా ఒక్క బిడ్డ మీద చూసి ఇంతగానం ఇబ్బంది పెడతారా, ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా అని చెప్పి ఇప్పటికే కన్నరే చేస్తాను. రేపు తప్పకుండా ఇది ఇంకా పెరిగిపోతే వీళ్ళు ఎంత నొక్కితే, ఎంత దుర్మార్గాలకు ఒడిగడితే, ఎంత నీచానికి ఒడిగడితే ఇవాళ ప్రజలకు అంత కోపం పెరుగుతుంది, వాళ్ళ రిజల్ట్ రాదు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిండ్రు ఎంపీపీ జడ్పీటీసీ ఒక స్థాయి నాయకుడి నుంచి మొదలుపెట్టి వార్డు మెంబర్ దాకా వచ్చింది, ఇప్పుడు కుల సంఘాల దగ్గర దాకా వచ్చింది, కుల సంఘాల నుంచి వెళ్ళి ఎవరింట్లో పది ఒకటి ఉంటే వాళ్ళ ఇంటి దాకా వస్తాను. వాళ్ళు ఏమంటారంటే అన్నీ తీసుకుంటాం బిడ్డ, మేము ఇచ్చిన అన్నీ తీసుకుంటాం. కేసీఆర్ చెప్పిన 2006 ఎన్నికలల్లో మాకు తినండి అమ్మా, తీసుకునే దిక్కు తీసుకోండి, వేసుకునే దిక్కు వేసుకోండి, ఇది నేర్పిన వ్యక్తి కేసీఆర్ గారు, దాన్ని ఇక్కడ ఆచరించి అప్పచెప్తా. ఎందుకుండదు? ఓకేనా? ఎంత గంట అయిందా?